హాయ్, అందరికీ నమస్తే. టైం మధ్యాహ్నం 1 గంట అయిందండి. కడుపులో విపరీతంగా ఆకలేస్తుంది. అందుకని ఈరోజు నేను 400 గ్రాములు రొయ్య పొట్టు తెచ్చాను. దాంతో శుభ్రంగా వేడివేడిగా రొయ్యల కారం చేసుకుని వేడివేడి అన్నంలో రొయ్యల కారం ఆమ్లెట్ వేసుకుని తింటే ఉంటుందండి ఈ వాతావరణానికి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, మీకు చూపిస్తాను దాన్ని ఎలా చేయాలో, ఎలా తింటానో కూడా చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ రొయ్య పొట్టు శుభ్రంగా కడుక్కొని వంట మొదలు పెట్టేసేద్దాం. ఓకే, చూస్తున్నారు కదండి, ఇది 400 గ్రాముల రొయ్య పొట్టు అండి. అసలు ఈ రొయ్య పొట్టు ఎలా తయారు చేస్తారో తెలుసా అండి? చిన్న చిన్న రొయ్యలను తీసి ఎండబెట్టి బాగా డ్రై అయిన తర్వాత ఇసుకలో ఈ రొయ్య పొట్టు ఇలా తయారు చేస్తారండి. దీన్ని అంగట్లో పెట్టి అమ్ముతారు. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని శుభ్రంగా బాగా చెరిగి శుభ్రంగా కడిగేసుకుందాం. కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట. చూసారండి ఎంత తీసుకొచ్చిందో. ఇది ఒకసారికి ఎంత తీసుకొచ్చింది, మొత్తం 2 సార్లు కడగాలన్నమాట. ఇంకోసారి ఫ్రెష్గా మంచినీళ్ళు కడుక్కుంటే అప్పుడు క్లీన్ అయిపోద్ది. ఓకే, ఆరబెట్టేస్తున్నాం కదండి. నెక్స్ట్ దీంట్లోకి ఏమేం కావాలో, ఎలా చేయాలో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చేసి చూపిస్తాను, పదండి. ఓకే, రొయ్య పొట్టు కారానికి మనకు కావాల్సిన పదార్థాలు అండి ఇవి. 100 గ్రాములు ఎండుమిరపకాయలు ఈ విధంగా, అంటే ఒక కాయని 3 ముక్కలు చేసి చుంపుకోవాలి. 5 వెల్లుల్లిపాయ గడ్డలు ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక గుప్పెడు ఇలా పట్టుకున్న కరివేపాకు అండి. 4 చెంచాలు జీలకర్ర, 4 చెంచాలు మినప్పప్పు, 4 చెంచాలు ధనియాలు, ఇవన్నీ కూడా మనం వేయించుకోవాలన్నమాట. 1 చెంచా ఆయిల్ వేసుకుందామండి. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఇవి మాడిపోకుండా సన్న మంట మీద కొంచెం కలర్ మారే వరకు చక్కగా వేయించుకోవాలి. చూసారండి కలర్ మారిపోయింది. ఈ మాత్రం వేగితే కరెక్ట్గా వేగినట్టు అనమాట. చూడాలి గలగలాడాల. ఒక చెంచా ఆయిల్ వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 చెంచాలు ఆయిల్ వేసుకుని మినప్పప్పు దోరగా, అంటే కలర్ మారే వరకు వేయించుకుందాం. వెంటనే ధనియాలు వేసుకుని 1-2 నిమిషాలు వేయించుకుందాం. ఈ ధనియాలు కూడా 1-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇదంతా బాగా 1-2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. అయిపోయినాయండి మినప్పప్పు ధనియాలు జీలకర్ర కూడా ఈ రకంగా వేసి దించేసుకోవాలి. ఇప్పుడు రొయ్య పొట్టు కూడా వేయించుకుందామండి బాగా. దీన్ని మాత్రం తడి లేకుండా పొడి పొడిగా వేయించుకోవాలన్నమాట. తడి అయితే ఆరిపోయిందండి బాగా. ఇప్పుడు చక్కగా సన్నమంట మీద బాగా వేయించుకుందాం. ఈ రొయ్య పొట్టు వేయించుకునేటప్పుడు నూనె అసలు వేయక్కర్లేదండి. ఇప్పటికి 70% వేగిందండి. ఇంకా 30% వేగాలన్నమాట. చక్కగా ఇలా వేయించుకుందాం దోరగా. కరెక్ట్గా వేగిందండి. ఇప్పుడు పక్కకు తీసుకుని 1/2 చెంచా పసుపు వేసుకుని తీసేద్దాం. చూసారండి బాగా వేగింది. అందుకే ఇంత గలగల గలగల అంటుంది. ఎంతో వేస్తే ఇంత అయిందండి. దీన్ని ఇప్పుడు రోట్లో వేసి దంపేసుకుందాం. ఓకే, నేనైతే రోట్లో కాబట్టి ఈ వేయించి పెట్టుకున్నాను కదండి, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దంపుకోవాలన్నమాట. అంటే నేను వెల్లుల్లిపాయతో సహా వేసుకుని దంపుకుంటా. మీరైతే మిక్సీలో మొత్తం ఒకసారి వేసుకుని జార్లో మిక్సీ పట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ముందుగా నేను ఈ మినప్పప్పు ధనియాల జీలకర్ర దంపుకున్నాను కదా, అవి వేసుకుంటున్నాను అన్నమాట.
చూసారండి బాగా నలిగిపోయింది ఇప్పుడు ఎండి మిరపకాయలు వేసుకుందాం దంచవేమే నత్త కూతురా వడ్లు దంచవేన్న గుండెలదరా దంచవేమే నత్త కూతురా వడ్లు దంచవేన్న గుండెలదరా దంచు దంచు ఆ బాగా దంచు 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 బాగా దంచు దప్పి పుట్టిన కాత నొప్పి పెట్టిన ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవేమే నత్త కూతురా వడ్లు దంచవేన్న గుండెలదరా దంచు దంచు బాగా దంచు హా దంచు దంచు బాగా దంచు దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవేన్న గుండెలదరా ఇదిగో చూడండి నేను రోట్లో దంపాను కాబట్టి ఈ మాత్రం వచ్చింది నాకు మీరు మిక్సీలో అయితే ఇంకా మెత్తగా చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇప్పుడు రొయ్య పొట్టు వేసి దంపుకుందాం ఈ రొయ్య పొట్టు ఊరిని నలిగిపోద్దండి చేత్తో గనుక గట్టిగా పిసికితే మెత్తగా పిండి పిండి అయిపోద్దన్నమాట దీనికి పెద్ద పనే ఉండదండి ఓకే చూసారండి మెత్తగా ఇదిగో పొడి పొడి అయిపోయింది చూసారా అదిగో ఇప్పుడు మనం ఈ రొయ్యల పొడిలోనే వెల్లుల్లిపాయి ఉప్పు కూడా వేసుకుని మెత్తగా దంపుకుందాం ఆ తర్వాత ముందుగా దంపి పెట్టుకున్న కారం పొడి కూడా వేసి మొత్తం మిక్సింగ్ చేసుకుందాం ఇది మెత్తగా నలిగిపోయిందండి ఇప్పుడు ముందుగా దంపి పెట్టుకున్న కారం పొడి కూడా వేసి కలిపేసుకుందాం ఆహా ఏమి వాసన వస్తుందండి ఈ రొయ్య పొట్టు కారం ఇప్పుడే అన్నంలో వేసుకుని దీని కాంబినేషన్ మంచి ఆమ్లెట్ వేసుకుని తినేయాలనిపిస్తుందండి ముందు కారం తీసిన తర్వాత ఆ పని చేస్తానండి అయిపోయిందండి మన రొయ్య పొట్టు కారం ఇది చూసారా సీసాలో ఉండి నన్ను ఎట్ట ఊరిస్తుండో బాబాయ్ ఇంకా నన్ను టేస్ట్ చేయమంటుంది నేనైతే టెంప్ట్ అయిపోతున్నానండి ఊరిస్తుంది ఒక ఆమ్లెట్ వేసుకుని దీనికి కాంబినేషన్గా దీన్ని ఒక పట్టు పట్టేస్తానండి ఓకే మరి ఇక ఆ కార్యక్రమం చూసుకుంటాను గాలికండి మంట అటు ఇటు వెళ్ళిపోతుందండి ఒక పక్కన మంట ఎక్కువై కొంచెం రోస్ట్ అయింది రోస్ట్ అయినా కానీ నేను బాగా ఇష్టంగానే తింటానండి నాకు కొంచెం కాలిందంటే చాలా ఇష్టం అన్నమాట ఇది తీసి టేస్ట్ చేసుకుని చూస్తాను ఓకే ముందు పొడి వేసుకుని వట్టి పొడితో కలుపుని తిందామండి దీని టేస్ట్ తెలియాలంటే ఇలాగే తినాలి సూపర్ అండి 40 సంవత్సరాల కింద మేము చిన్న వయసులో ఉన్నప్పుడు మా అమ్మగారు చేసేది ఇలాగే సేమ్ మా అమ్మగారు రొయ్యల కారం రొయ్య పొట్టు కారం కొట్టేది అది గుర్తొచ్చింది ఇప్పుడు మా అమ్మగారు ఇచ్చిన రోట్లోనే నేను దంపానండి బహుశా అందుకేనేమో అంత టేస్ట్ వచ్చింది చాలా బాగుందండి అబ్బాబ్బాబ్బాబ్బా కాస్త నెయ్యి కూడా వేసుకుని టేస్ట్ చూద్దామండి వారవ్వా టేస్ట్ డబుల్ అయిందండి అబ్బాబ్బాబ్బా చాలా బాగుంది దీనికి గనక
ఆమ్లెట్ తింటానండి ఈసారి చూడండి టేస్ట్ ఇంకా అదిరిపోద్ది ఇలా పెట్టుకొని నెయ్యి కారం పొడి ఆమ్లెట్ ఈ రుచిని నేను మాటలతో వర్ణించలేనండి అంత కమ్మగా ఉంది నా చిన్నతనంలో అండి కొల్లూరులో ఉన్నప్పుడు మా అమ్మాళ్ళది ఒక చుట్టిల్లు ఉండేదండి ఆ చేపలు పట్టేవాళ్ళు వచ్చినప్పుడు ఆ చేపలు పట్టే వాళ్ళతో చేపలు దగ్గర నుండి పట్టించేవాడు మా నాన్నగారు అందులో చిన్న చేపలు ఇట్లాగే రొయ్య పొట్టు వచ్చేదన్నమాట ఈ రొయ్యలు చిన్న రొయ్యలు పడాయి ఇవన్నీ మా అమ్మగారు బాగా ఎండబెట్టి ఆ ఎండి చేపలు వేరే ఈ రొయ్య పొట్టు వేరే ఎండబెట్టేదన్నమాట ఈ రొయ్య పొట్టుతో రొయ్య పొట్టు కారం పొడి బాగా చేసేదన్నమాట మా అమ్మగారు ఇల్లంతా చిన్నప్పుడు ఈ ఎండి చేపల వాసనేనండి ఇప్పుడైనా మేము ఎక్కడికైనా వెళ్ళి గబాలు ఇంట్లోకి వస్తే ఆ వాసన గుమ్మని కొట్టేది ఇంట్లోకి ఆ రోజులు గుర్తొచ్చినాయండి ఆ ఎండబెట్టిన రొయ్యలతో మా అమ్మగారు ఇలా కారం చేసి నేనైతే చూడండి మా అమ్మగారు చూడకుండా వేడివేడి అన్నంలో ఇంత ఎన్నపోసి వేసుకుని ఈ రొయ్య కారం రొయ్య పొట్టు పొడి వేసుకుని తినేవాడినండి భలే టేస్ట్ ఉండేదండి ఆ మా అమ్మగారు వయసు ఇప్పుడు మా అమ్మగారి వయసుకి నేను వచ్చానండి ఆమె చనిపోయి ఎక్కడో ఉంది ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని ఈ తినాల్సి వస్తుంది మధురమైన స్మృతులు అండి పాత రోజులు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూడు కానీ ఈ టేస్ట్ మాత్రం ఓల్డ్ టేస్టే వచ్చింది ఇప్పుడు గోల్డ్ అయింది ఓకే ముందు తినేస్తానండి ఆకలేస్తుంది అబ్బా మా అమ్మగారు చేసిన వంటలన్నీ ఒక్కొక్కటి ఇలా గుర్తు చేసుకుని వండి ఆస్వాదిస్తూ తింటూ మా అమ్మను తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి నిజంగా మరి చాలామందికి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఆ మధుర స్మృతులు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఫుల్గా తినేశానండి చాలా టేస్టీగా ఉంది కాబట్టి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్.